ఆహా నుంచి శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాము గుడ్ మార్నింగ్ అండి చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచరు ఏ స్టోరీ స్టార్ట్ చేసినా లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బీ నోస్ హౌ లాంగ్ ఎగో అనేవాళ్ళు ఈ పోస్టర్ చూస్తే లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ అని స్టార్ట్ అయ్యింది ఈగోలో రకాలు ఉన్నాయండి ప్రెజైల్ ఈగో ఆల్టర్ ఈగో సెల్ఫిష్ ఈగో ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కొన్నిసార్లు ఫ్రెజర్ ఈగో చూశాను నేను కొన్నిసార్లు ఆల్టర్ ఈగో చూశాను కొన్నిసార్లు సెల్ఫిష్ ఈగో చూశాను ఫైనల్గా క్లైమాక్స్ వచ్చేసరికి ఈగోలని పక్కన పెట్టా ద్వారా ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో అనే టైప్లో క్లోజ్ చేద్దామనిపిస్తుంది డైరెక్టర్ గారు ఎవరు చెప్పారు పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి పెళ్ళి అయిపోయిన వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పి నేను యాక్చువల్గా మూవీస్ ఇవ్వాలి చేసేటప్పుడు సింగిల్గా చూస్తాను తర్వాత టీంతో చూస్తాను రేపు ఆహాలో ఫ్యామిలీతో చూస్తాను సింగిల్గా చూసినప్పుడు టీంతో చూసినప్పుడు సింగిల్గా చూసినప్పుడు కొన్ని కొన్ని వాటికి కథ మగాళ్ళ తరపు నుంచి ఇది కరెక్టే కదా అనిపించింది టీమ్తో చూసినప్పుడు పెళ్ళికనోళ్ళు కొన్ని కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యి ఏ హే హీరోయిన్ ఇలా చేయకూడదు ఏ హీరో తప్పు టైప్లో మా ఆడుకుంటున్నారు రేపు ఫ్యామిలీతో చూస్తాను ఫ్యామిలీతో చూసేటప్పుడు నేను కరెక్టా మా ఆవిడ కరెక్టా అనేది క్లారిటీ వచ్చేస్తుంది తర్వాత కుదిరితే మమ్మీతో కూడా చూస్తాను అప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదురా మా బ్లాక్ అండ్ వైట్ టైంలో వేరే ఈగోస్ ఉండేవి అవన్నీ మేము మరిచి జాబ్లో పెట్టుకునే వాళ్ళమే మా టైంలో ఉన్న ఈగోస్ని కుర్చీ పెట్టి పక్కన పెట్టేవాళ్ళమే ఇప్పుడు మీ టైంలో ఈగోస్ కరెక్ట్ ఈగోస్ కాదు కరెక్ట్గానే చెప్పారు డైరెక్టర్ గారు ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు విగో థ్యాంక్ యూ చెప్పానా నేను చెప్పేనా పిలిచే ముందే స్పీచ్ మామూలుగా ఉండదని అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యూచర్లో నాకు తెలిసి ఆయన రైటర్ డైరెక్టర్ అని కూడా నేను కమ్ కమ్ యాడ్ అనమాట మేము థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఐ రిక్వెస్ట్ కళ్యాణి మాలిక గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్